ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. అబ్బా శివ శివ, మొద్దు మొద్దు మొద్దు. ఎవరిని మొద్దు అంటున్నారు? నన్నా దేవుణ్ణా? కళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంతలోని కుక్కర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పడేసావా? అదేమో కూవని రైల్లా కూతేస్తోంది. ఇక్కడ పూజ ఎలా చేసుకోను? ఈ ఢిల్లీ సుబ్రహ్మణ్యాన్ని టెన్షన్ పెట్టడమే నీ పని అయిపోయింది. చిచ్చిచ్చి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓం టెన్షన్ ఆయన మహా. చిచ్చి చూడండి, కుక్కర్ అన్నాక కూత కూస్తుంది. అది మీ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే సరిపోదు. పెద్ద జోక్ వేసావు. ఇదిగో అనవసరంగా టెన్షన్ పెట్టద్దు, ఇంట్లో ఆ కుక్కర్ వలన ప్రెస్టీజ్ పోతుంది. పెద్ద ప్రెస్టీజ్ పద్మనాభం. ఇదిగో గాయత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే, ఈ రోజుతో తేలిపోవాలి. ఇంట్లో ఆ కుక్కర్ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కుక్కర్ లేకపోతే అసలు నాకు ఏ పని జరగదు. అంటే నేను లేకపోయినా నీకు అన్ని పనులు జరిగిపోతాయా? నేను అలా అనలేదు. కొడతావేంటి? నా కుక్కర్ కావాలంటున్నా. నేను కుక్కర్ వద్దంటున్నా. కుక్కర్ కావాలి. నేను ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం, కొత్త పాఠం. ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్, బిపాష, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా బెట్టు కడదావా? అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా? ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మగడుగ్గాయ్, మరి నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇద్దరూ ఇష్టమే, అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా, మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళ్ళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు, అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్యం పెడుతుంది. వెళ్ళి కళలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్, సి ఫర్ కన్ఫ్యూషన్.